డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక కాంగ్రెస్ లోకి సంజయ్, సీఎం సమక్షంలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం రాత్రి తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంజయ్ జగిత్యాల నుంచి రెండోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై 15,822 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పటికే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కలిశారు. మరోవైపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు ఉమ్మడి మెదక్కు చెందిన 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు గతంలో సీఎంను కలిశారు. ఎమ్మెల్యే సంజయ్ జాయినింగ్ ప్రోగ్రామ్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు భీమ నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారంటూ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల పర్వం స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ 4 కారు దిగగా తాజాగా 5 వ్యక్తి కారు దిగినటువంటి పరిస్థితి. ఈ 5 కాక కంటోన్మెంట్ ఎమ్మెల్యే అదనంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పడ్డది. సో మొత్తానికి ఇప్పటికీ ఎంత వచ్చింది సంఖ్య? 6 అయినట్టే కదా, అంటే 39 నుంచి 6 పోయింది, అంటే 33 స్థానాలకు బీఆర్ఎస్ పరిమితం అయిపోయింది. ఇక అటు భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు, వాళ్ళు 7 స్థానాలు, ఆ తర్వాత వీళ్ళు 33. ఇక మిగిలిన ఇప్పుడు సంఖ్య, కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెరిగిపోతూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక చర్చ, ఒక వాదన తెరపైకి వస్తున్నటువంటి మాట వాస్తవం. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ 2014 నుంచి మొన్నటి వరకు కేసీఆర్ 42 ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. 42 ఎమ్మెల్యేలను వివిధ పార్టీల్లో చేర్చి సిఎల్పీ ఎల్పీలకు ఎల్పీలే చేసుకున్నాడు. అయితే అదే పందాలో మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం అసలు అది తప్పు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇప్పుడు మాట్లాడడానికి కూడా దీని మీద మాట్లాడట్లేదు, అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ వాళ్ళు సక్క నుండి ఉంటే ఇలా మాట్లాడే అవకాశం ఉంటుండే. ఈ చెడగొట్టిన వ్యవహారం అంతా చేసిన వాళ్ళు వాళ్ళే కాబట్టి పదే పదే కాంగ్రెస్ పార్టీని మీ ప్రభుత్వం ఉండదు, మీ ప్రభుత్వం కూలిపోతుంది, ఇటువంటి డైలాగులు కొట్టడం తోటి సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతుంది, అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అదే సో ప్రోత్సహించాలనే ఉద్దేశం కాదు, కానీ కాకపోతే అంటే తప్పనిసరి పరిస్థితులు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఏంటంటే మీ ప్రభుత్వం కూలిపోతే ఎట్ట కూలిపోతే సుధన్ రవి నీ వాళ్ళు అందరూ తీసుకొచ్చిన కల్పిస్తాను అంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.